భరించలేనటువంటి చిన్న ఆవేశం వస్తుంది. ఎందుకంటే మీరు అక్కడ కూర్చున్నప్పుడు, మిమ్మల్ని స్పీకర్గా మేము ఎన్నుకున్నప్పుడు, మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకు కాగితాలు అడ్డం పెడుతుంటే సరే మీరు చూసి చూడండి అట్లా తీస్తున్నారు, ఈ పక్కన ఉన్నటువంటి వారు అలా తీస్తున్నారు, అంతవరకు ఫర్లా. చివరికి మిమ్మల్ని పొడిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, మీతో వాదనకు దిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మాకు చాలా బాధగా, ఇక్కడ కూర్చున్నటువంటి మాకు గౌరవ సభ్యులకు, వారికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ మాకు చాలా బాధ. ఏమిటి ఒక స్పీకర్ గారిని ఇలా ఎందుకు చేస్తున్నారు అని భరించలేనటువంటి ఒక ఆవేశం వస్తుంది. ఏమి చేయలేము మేము ఇక్కడ ఆవేశం వచ్చినా, కానీ దీన్ని ఆసరాగా చేసుకొని మరింతగా రెచ్చిపోయి ఒక పాండమోనియాన్ని సృష్టించి ఆ చైర్ని అగౌరవపరిచి శాసనసభ మొత్తాన్ని అగౌరవపరిచేటటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించడం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం అధ్యక్ష. దానికి తోడు మరి మా సభ్యుల మీదకు రావడం, చివరికి గందరగోళమైన పరిస్థితి ఏర్పడటం అనేది, ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ఇంతకు ఇప్పుడే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, ఎప్పుడు ఇలాంటి సంఘటన చూడలేదు అధ్యక్ష. ఏదో ఒక విధంగా ప్రచారం కోసం మనతో తగాదా పెట్టుకోవాలనేటువంటి పద్ధతుల్లో స్పీకర్ గారితో తగాదా పెట్టుకోవాలని, అదేవిధంగా సభ్యులతో తగాదా పెట్టుకోవాలని, ఇలాంటి ఒక దురుద్దేశపూర్వకంగా వచ్చే వాళ్ళని ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన కనీసం నేను మనవి చేస్తున్నా, ఇవాళ సభ్యులు ఉన్నారు, చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు మంత్రిగా చేశారు, గోరంట్ల బొత్స చౌదరి గారు మంత్రిగా చేశారు, సీనియర్ సభ్యులు ఇంకా చాలామంది సీనియర్ సభ్యులు రవి గారు ఉన్నారు, మన పార్టీలో గెలిచి మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో గెలిచారు, ఆ పార్టీలో కూడా ఆయన ఒక్కడే గెలిచారు, కడవాళ్ళందరూ ఓడిపోయారు పార్టీలు మారిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, కడవాళ్ళు కొద్దిగా సీనియర్స్ కాకపోయినా ఉన్నారు. వీరైనా చెప్పి సభను సక్రమంగా జరిగే విధంగా, ఇప్పుడైతే నాయకుడు లేడో, ఆ నాయకుడు బహిష్కరించి వెళ్ళిపోయాడో, ఇక నాయకుడు లేడు కాబట్టి మేము ఎంత అరాచకమైనా సృష్టించవచ్చు, మా నాయకుడి మీద ఏమి రాదు అనేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది అధ్యక్ష. ఇది సభ్య సమాజం చూస్తున్నటువంటి సమాజం. నేను మీ ద్వారా అధ్యక్ష, ఈ సభలో అందరూ చూశారు, కొంతమంది అప్పుడు రాలేదేమో, రాని వాళ్ళకి కానీ లేదా ఇది పరిశీలిస్తున్నటువంటి, ఏదో మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ జరుగుతూ ఉంది, దీనిలో మంచి చర్చలు జరుగుతాయి, చాలా ప్రశ్నలు వేశారు, ఆ ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్తారు, ఎవరెవరు ఎలా మాట్లాడతారో విందాము అని టీవీ ముందు కూర్చున్నటువంటి వారికి ఇలాంటి దృశ్యాలు చూడటం అనేది చాలా బాధాకరం. వారందరికీ మనం చేస్తున్నాం, సాంప్రదాయ విరుద్ధంగా ఒక దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు సభలోకి రావడం లేదు కాబట్టి ఏదో ఒక విధంగా సభను రప్చర్ చేయాలని, ఏదో ఒక విధంగా సభని గందరగోళం క్రియేట్ చేయాలని, నేను రాని సభ సర్వనాశనం కావాలి అనేటువంటి ధోరణితో వీరందరినీ రెచ్చగొట్టి 11 మంది వచ్చారు అధ్యక్ష, 23 మందికి వాళ్ళు వచ్చింది 11 మంది. చంద్రబాబు నాయుడు గారు రాడు, ఆయన శపథం చేసి వెళ్ళిపోయారు అనుకోండి, ఆయన శాశ్వతంగా రారు, నేను ఇవాళ చెప్తున్నాను మీ సాక్షిగా, ఆయన శాశ్వతంగా ఈ సభకు రారు, ఇది రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్తాను. సరే, ఇంకొక ఆయన బాలకృష్ణ గారు అప్పుడప్పుడు విజిట్గా వస్తారు, ఆయనకి ఏదో చాలా పనులు ఉంటాయి, షూటింగ్స్ ఉంటాయి, పాపం ఆయన వస్తాడు, ఆయన బాధ అయింది, ఆయన ఏదో వస్తాడు, ఇప్పుడు ఏం మాట్లాడు, ఆయన ద్వారా వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు రారు, కడవలు ఎందుకు రారో నాకు అర్థం కాలా, ఎవరు రారు, ఉన్నటువంటి 23లో 4 అటు ఇటు కాకుండా వెళ్ళిపోయారని, మిగతా వాళ్ళలో కూడా ఐక్యత లేదు, చిందర వందరగా ఉంది, ఏదో ఒక విధంగా ఘర్షణ పడాలనేటువంటి పద్ధతుల్లో మా సుధాకర్ బాబు గారి మీద దౌర్జన్యమే చేసినటువంటి సందర్భం, అవన్నీ వినడానికి కూడా చాలా కర్ణ కఠోరంగా ఉండేటటువంటి పదాలు ఆ సీతమాయన వీరాంజనేయులు గారు మాట్లాడినటువంటి ధోరణి, వారితో పాటు కొందరు వ్యక్తులు మాట్లాడినటువంటి ధోరణి, అలాగే మాట్లాడినటువంటి ధోరణి చాలా బాధ కలిగిస్తున్నది అధ్యక్ష. ఎందుకంటే సభలో విమర్శ చేసుకోవచ్చు, ఘాటైన విమర్శలు చేసుకోవచ్చు, తప్పులేదు, కానీ సభని అగౌరవపరచడం, సభ్యుల్ని అగౌరవపరచడం, మిమ్మల్ని ఎవరో అగౌరవపరచడం, ఇది పరిపాటిగా మారిపోయింది. వారికి పరిపాటిగా మారిపోయి స్పీకర్ అంటే లెక్కలేదు, గౌరవ స్పీకర్ మీద దౌర్జన్యం చేసే స్థాయికి చుట్టూరా ముడుతున్నారు, చాలా సందర్భాల్లో ముడుతున్నారు, దూరంగా ఉండి మాట్లాడితే పర్లా, ఒళ్ళు ఒళ్ళు రాసుకోవటం, గుద్దటం, వాట్ ఈస్ దిస్? ఇది సభ్య సమాజం ఘర్షిస్తుందా? తప్ప, రైటా అనేది ప్రజలు ఆలోచించాలని, సభ్యులు ఆలోచించాలని, యావత్ ప్రపంచం కూడా ఆలోచించాలని, వారిని మీరు ఒక్కరోజే సస్పెండ్ చేశారు జాలిగా, వారిని అసలు శాసనసభ మొత్తాన్ని సస్పెండ్ చేయవలసిన అవసరం అయితే ఉందని నేను భావిస్తున్నాను. సరే, ఒకరోజు మీరు చేశారు, చూద్దాం, మళ్ళా రేపు సెలవు, ఎల్లుండి సెలవు, మళ్ళా రేపు పోలింగ్ ఉంది, ఈసారి వచ్చేప్పుడల్లా వారిలో ఏమైనా మార్పు రావాలని ఆ భగవంతుడిని, ఆ మహాత్మా గాంధీని నేను కోరుకున్నాను అధ్యక్ష. వారిలో కొంచెమైనా మార్పు వచ్చి వస్తే, నిరసన వస్తే అక్కడికి వచ్చి నిరసన చెప్పి వీలైతే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే సస్పెండ్ చేసినప్పుడు వెళ్ళిపోవాలి, మేము వెళ్ళాం, మమ్మల్ని మాస్టర్స్ మోసుకువెళ్ళవలసిందే అనేటువంటి, ఒకళ్ళు మోసుకెళ్ళంగానే, వీరాంజనేయులు మోసుకెళ్ళంగానే ఈ వానర సైన్యం లాగా అందరూ వెళ్ళిపోయారు బయటికి.